ఎవరిని పార్టీలోకి ఆహ్వానించడం లేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. నాయకులు ఇష్టంతో పార్టీలోకి వస్తున్నారని ఆయన తెలిపారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీని ఎవరూ నమ్మవద్దని సూచించారు. తెలంగాణలో 14 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందంటున్న బల్మూరి వెంకట్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్ఎస్యుఐ సన్నాహక సభ నిజామాబాద్లో నిర్వహించారు. దీనికి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, చెప్పండి, ఓవరాల్గా తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎట్లా ఉండబోతుంది? 100% ఈరోజు ఏదైతే 120 రోజుల కాంగ్రెస్ పరిపాలన చాలా స్పష్టంగా ప్రజలు చూడడం జరిగింది. ఈ ప్రజా పరిపాలన కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా ఇసొంటి ఒక పరిపాలన కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి ప్రజలు సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ వెంట నిలిచారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే భారతదేశానికి వెన్నుముక సొంటి రైతాంగం కానివ్వండి, అదేవిధంగా భారతదేశంలో అతిపెద్ద కులం, 60% పైన జనాభా ఉన్న కులం, యువకులం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. దాంతోపాటు మహిళలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పని కోరుకుంటారు. కాబట్టి తప్పనిసరిగా దాని ప్రభావము భారతదేశ వ్యాప్తంగా, దానితోపాటు తెలంగాణ రాష్ట్రంలో 14 పైన స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఏదైతే మనం జరిగిన తుగ్గూడ సభలో ఏదైతే 5 గ్యారంటీ ఏవైతే ఉన్నాయో, 5 గ్యారంటీలు ఏవైతే సంబంధించి రాహుల్ గాంధీ గారి చేతుల మీదుగా ఏవైతే ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారో, ఇవన్నీ క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళడానికి రాష్ట్రంలో ఉన్న ఎన్ఎస్ఐ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున ఈ యొక్క పార్లమెంట్లో ఏర్పాటు చేసి అన్ని సమావేశాల్లో పాల్గొని సమావేశాల్లో విద్యార్థులకు బోధిస్తున్నాము. తప్పనిసరిగా 17 స్థానాల్లో 14 పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజయడంక ముగించబోతుంది. ప్రతిపక్షాలు ఇప్పటికే అంటే 6 గ్యారంటీలు అమలు కానిది, ఈ 5 గ్యారంటీలు ఏం చేస్తారని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపైన అవగాహన లేకుండా కేవలం విమర్శించాలని ఉద్దేశంతో ప్రతిపక్షాలుగా ఏదైతే రెండు పార్టీలు కలయిక, భారతీయ జనతా పార్టీ కానీ దానికి బి టీమ్ లెక్క వివరిస్తున్న బీజేపీ రిష్తదార్ సమితి కానీ, వీళ్ళిద్దరు ఎన్ని దొంగ నాటకాలు చేసినా వీళ్ళు 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో కేంద్రంలో అధికారం నుండి జనాలకి చేసిందేం లేదు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఏదైతే 3 నెలల్లో అంటే 100 రోజుల మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైతే మొట్టమొదటిగా మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరిగింది. దానితోపాటు ఏదైతే 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, 500కి గ్యాస్ సిలిండర్ కానీ, నియోజకవర్గానికి 3500 ఇంద్రమ్మ ఇల్లు కానీ, ఏదైతే మహిళలకి పావులా వడ్డీ రుణాలు కానీ, దాంతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా ఏదైతే 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. యువతకి 30,000 ఉద్యోగ పత్రాలని అందించడం జరిగింది. దానితో పాటు అదనపుగా ఉన్న నోటిఫికేషన్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు సమస్యలుంటే స్వేచ్ఛగా వెళ్ళి ఇది ప్రజా పరిపాలన, ఏ కళతోటి కాంక్షతోటి ప్రతి తల్లి తెలంగాణ ఉండాలనుకుందో ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ కళ సహకారానికి కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కళ సహకారం దిశగా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా ఏంటంటే కులాల వారీగా విభజించి పాలించే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది, మతాల వారీగా విభజించి పాలించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ప్రజలకి కావాల్సిన స్వేచ్ఛ, ప్రజలకి కావాల్సిన అవసరాలని ఏదైతే భేదాలు లేకుండా అందించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు, మా కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు చేస్తారు. పీకే కామెంట్స్ మేడం మీరు సి ఏదైతే పీకే గారు ఈరోజు పీకే గారిని ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు కూడా పెట్టుకోలేదని చెప్పని ఉద్దేశపూర్వకంగా ఏదో వారు మాట్లాడుతుండ్రు. వారు కూడా ఒక సామాన్యమైన వ్యక్తే. వారికి ఉన్న ఒక ఆలోచన, వారికి ఉన్న అవగాహనతోటి వారు చెప్పడం జరిగింది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఓటు వేయాల్సింది ప్రజలు. 100% రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఈరోజు ప్రజలు విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. తప్పనిసరిగా ఇండియా అలయన్స్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతుండ్రు. ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ కంట్రీ కాదు, ఇట్స్ ఎ డెవలప్డ్ కంట్రీ అని చెప్పే దిశగా రాహుల్ గాంధీ గారు పాల్పన ఉండబోతుంది. ఎంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం? ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేని చేర్చుకోవాలని చెప్పి ఎక్కడ కూడా మేము మాట్లాడలే. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత అవసరమో ప్రతిపక్షం కూడా అంతే అవసరం అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే మేము అధికారంలోకి వచ్చినా మొట్టమొదటి రోజుకెళ్ళే 6 నెలలు కూలిపోతుంది, 3 నెలలు కూలిపోతుంది అని చెప్పి ఒకవైపు దొర, ఈ దొరకి ఏదైతే వత్తాసు పలుకుతున్న బీజేపీ పార్టీలో ఉన్న తుక్లకు పాలకులు కొంతమంది అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే, రేవంత్ రెడ్డి గారు ప్రజల శ్రేయస్సు కోసం పరిపాలించే విధానము నచ్చి ఇసొంటి ఒక నాయకుని అణిచివేసే ప్రయత్నం ఈ పార్టీ నాయకులు చేస్తే, వాళ్ళ సొంత పార్టీలు ఉన్న నాయకులు అరే ఇది తప్పు, ఇసొంటి ఒక ప్రజా పరిపాలన కావాలని మనం తెలంగాణను తెచ్చుకున్నాము, ఇసొంటి పరిస్థితుల్లో కూడా అసొంటి పరిపాలన వెళ్ళొద్దు అని చెప్పని ఏదైతే వాళ్ళిచ్చే వాళ్ళు స్వయంగా మేము ఎక్కడ కూడా ఒత్తిళ్లు చేసి మాకున్న యంత్రాంగాన్ని వాడి భయభ్రాంతులకు గురి చేసి చేర్చుకోవటలేము. ప్రజల ఏదైతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని ఆ పార్టీ నాయకులు గుంజుకుంటారు కాబట్టి వాళ్ళు వచ్చి చేరుతారు. ఎవరు చేరినా కూడా
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మొదటి స్థానం సంచిత స్థానం ఉంటుంది, దానికి నిలవెత్తు నిదర్శన బలమూరు వెంకట్కి ఎమ్మెల్సీ రావడం. చివరిగా చెప్పండి, నిజం అంటే ఓవరాల్గా తెలంగాణ యూత్కి మీరు ఇచ్చే సందేశం ఉంది? ఏదైతే ఈరోజు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని యువకులందరూ ఆలోచించాల్సిన విషయం ఒకటే, బీజేపీ పార్టీ ఏదైతే వాళ్ళు చేసిన డెవలప్మెంట్ పైన కాకుండా ఇష్యూని డైవర్ట్ చేయడానికి మతపర వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టి మన సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి రాజకీయాలు చేస్తారు. మనం అందరం హిందువులమే, నేను కూడా హిందూనే, నేను పొద్దున్న లేస్తే దేవునికి మొక్కుకునే బయటకు వస్తా, కానీ అదే సమయంలో వృత్తిపరంగా నేను వైద్య వృత్తిపరంగా ఒక డాక్టర్ని, నా కుటుంబంలో ఎవరికన్నా నొప్పి వచ్చినా ఎవరికన్నా గుండెపోటు వస్తే మొదట నేను తీసుకెళ్లేది హాస్పిటల్కి. హాస్పిటల్ తీసుకెళ్ళినాక అక్కడ సర్జరీ మంచిగా జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తా. ఏదైతే హాస్పిటల్ అనేది అవసరం, దేవుడు అనేది నమ్మకం, అవసరం ఉన్న చోటనే నమ్మకం ఉంటుంది. ఈరోజు అవసరాన్ని పక్కకు పెట్టేసి నమ్మకం ఒకటి చూపించి మతపరంగా వ్యాఖ్యలు చేసి రాజకీయ లబ్ధి బీజేపీ పార్టీ నాయకులు పొందే ప్రయత్నం చేస్తారు, దానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత, ఎందుకంటే దాని ముసుకులో మన స్వేచ్ఛ గుంజేసుకుంటారు యువకులారా. ఆలోచించి బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చేసి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి తరిమికొట్టాల్సిన బాధ్యత తెలంగాణలో యువత యువకుల పైన ఉంది. ఇది మొత్తానికి అయితే బలమూరి వెంకట్ గారు చెప్తున్నారు. ఇక ఎవరు వచ్చినా కార్యకర్తలకు మాత్రం తగిన గౌరవం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంటున్నారు, మతపరమైన దానికి చర్యలకు రెచ్చగొడితే ఊరుకునేది లేదని చెప్పేసి బలమూరి వెంకట్ అంటున్నారు. కెమెరా పర్సన్.